రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు ఆమోదించాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం కొండమల్లిపల్లి పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు కేంద్రానికి పంపలేదనడం గిరిజనులను అవమానపరచడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 6 నుండి 10% రిజర్వేషన్లు పెంచాలని 2017లోనే నిండు సభలో తీర్మానం చేసి పంపిన ప్రతిపాదనను ఆయన గుర్తు చేశారు. దీనిని కేంద్ర హోంశాఖ గుర్తించిందని ఆయన స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి విశ్వేశ్వర్ వ్యాఖ్యలను గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు కేంద్రం ఆమోదించే వరకు యావత్ భారతదేశంలోని గిరిజనులు ఏకమై పోరు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రకటించాలి 10% రిజర్వేషన్ వెంటనే ప్రకటించాలి. పట్టణం చేయాలి కేంద్ర మంత్రిని వెంటనే ప్రకటించాలి. కేంద్ర మంత్రి బసవేశ్వర్ ను వెంటనే ప్రకటించాలి. కేంద్ర మంత్రి బసవేశ్వర్ ను వెంటనే ప్రకటించాలి. గిరిజన పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి వైఖరి వదిలించాలి. గిరిజన పట్ల కేంద్ర ప్రభుత్వం వండి వైఖరి వదిలించాలి. కేంద్ర ప్రభుత్వం వైఖరి వదిలించాలి. గిరిజనపై కేంద్ర ప్రభుత్వం వండి వైఖరి వదిలించాలి. కేంద్ర మంత్రి బసవేశ్వర్ ని వెంటనే ప్రకటించాలి. పట్టణం చేయాలి కేంద్ర మంత్రి బసవేశ్వర్ ను వెంటనే ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వండి వైఖరి వదిలించాలి. గిరిజన పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వండి వైఖరి వదిలించాలి.